మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ తెలుస్తుంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం గజిరెడ్డిపాలెం గ్రామంలో దారుణం జరిగింది. బాలికపై సొంత పెదనాన్న లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడు కర్రల వ్యాపారి అని తెలుస్తుంది. ఎస్ఐ రాజారావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం గజిరెడ్డిపాలెం గ్రామంలో దారుణం జరిగింది. బాలికపై సొంత పెదనాన్న లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడు కర్రల వ్యాపారి అని తెలుస్తుంది. ఎస్ఐ రాజారావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తీసుకెళ్తాను. నువ్వు వెళ్తే ఎంత మర్యాద ఉండదు. నేను తీసి ఆ పిల్లని బదిలీ తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి అల్చి తీసుకెళ్ళాడు. సినిమా దగ్గరకు తీసుకెళ్ళాడు. సినిమా దగ్గరకు తీసుకెళ్ళి సినిమా నుంచి వాళ్ళ ఇంటికి వచ్చాడంట. వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఒక పావు గంట ఉన్నాడంట. ఆ పావు గంట ఉండి రాత్రి 9 గంటలకి కారు ఎక్కించేసుకొని మధ్యతావలో తీసుకొచ్చి కారులోను పిల్లని చేస్తాడు. తొమ్మిది గంటలకి ఎక్కించుకున్న పిల్లని కారులో చెట్టు కట్టబెట్టేసి ముందు బుట్ట కట్టేసి ఆ పిల్లకి ముద్దు మంది ఎక్కించేసి ఆ పిల్లకి చేసేసి 3 గంటలకి నగరం పిల్ల వయసు.